కోచింగ్ ని తీసుకునే స్తోమత లేకుండా కష్టపడి ఇంట్లో కూలీనాలు చేసుకొని కష్టపడి చదివినటి ఆ యువత బంగారు భవిష్యత్తు నాశనమైతే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు మాట్లాడలేదన్న. బాధ అనిపిస్తారు అనేక సందర్భాలు పోతుంటే. సెంట్రల్ లైబ్రరీ పోతుంటే మధ్యాహ్నం తినరని అన్నం. పొద్దున ఒక అరటిపండు కొంటే ఇంకో అరటిపండు ఫ్రీ అన్న. మధ్యాహ్నం లంచ్ చేయరన్న. అన్న 4 గంటలకు అన్నం తింటామన్నా. 4 గంటలకన్నా పైసలు ఇవ్వండి మా దగ్గర. మా అమ్మ నాన్నకు ఫోన్ చేస్తే బాధపడతారన్న. కష్టపడి చదివిపించారన్న. కట్టెలు మోసి కూలీనాలు చేసి మమ్మల్ని సాగుకున్నారన్న. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారులుగా చూడాలని కలగన్నారన్న మా తల్లిదండ్రులు. పెంచి పోషించారన్న. కష్టపడి ఉద్యోగం తెచ్చుకోపోరా బిడ్డ అని చెప్పి హైదరాబాద్ పంపిరన్న. వరంగల్ పంపిరన్న. కోచింగ్ తీసుకో బిడ్డ అని చెప్పి 1000 రూపాయలు మాకు ఫీజు కట్టిండ్రన్న. కానీ మూర్ఖుడు ఉద్యోగాలు ఇస్తాను ఇస్తలేడన్న. ఇంటికి ఫోన్ చేస్తే బాధ అనిపిస్తుందన్న. ఇంటికి భారమైనమన్నా మేమందరం. బతకలేని పరిస్థితి అన్న. 4 గంటలకు అన్నం తింటే బ్రేక్ఫాస్ట్ అదే, డిన్నర్ అదే, లంచ్ అదే అన్న మాది. ఇటువంటి బతుకులన్న 5 రూపాయలకు భోజనం అన్న మాది. దీనికోసం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈ మూర్ఖత్వ పాల కోసం మన తెలంగాణ రాష్ట్రం చదువుకున్నది సాధించుకున్నది. ఏం చెప్పిండన్నా ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి? ఇదే అసెంబ్లీ వేదికగా నువ్వు వేస్తా బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి నివేదికిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 25,000 ఉద్యోగాలను రద్దు చేసావు. 191,000 ఉద్యోగాలు వస్తే 210,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడకుండా ఇదే అసెంబ్లీ సాక్షిగా 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తా అని చెప్పి ఒక్కరికి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఎన్నికలు వస్తేనే ఉద్యోగం భర్తీ చేస్తాం, ఎన్నికలు వస్తున్నాయంటే నోటిఫికేషన్ ఇస్తాం, ఉప ఎన్నికలు వస్తున్నాయంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి తెలంగాణ యువత బంగారు భవిష్యత్తుతో డ్రామాలు ఆడుతున్న టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికే ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా గడ్డ మీద ఈ నిరుద్యోగ మార్చి చేస్తున్నామన్న. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పేరుతోని 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చిందన్న. సంవత్సరం లోపల 10 లక్షల మంది యువతకు కేంద్ర సర్కారు నౌకర్లు ఇస్తానన్న నరేంద్ర మోడీ ఇప్పటికే 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందన్న. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో తప్పులు దొర్లయన్న. కేంద్ర ప్రభుత్వం నియమించే నియామకాలు అక్రమాలు జరిగాయన్న. కేంద్ర ప్రభుత్వం నిజాయితీతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే పరీక్షలు నిర్వహిస్తుంటే ఈ రాష్ట్రంలో మాత్రం ఏ పరీక్ష నిర్వహించినా కూడా, ఏ రిక్రూట్మెంట్ చేసినా కూడా, ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా తప్పుల తరగగా పైసలు చంపుడే ఆనవాయితీగా మారినటువంటి సందర్భాన్ని తెలంగాణ యువత గుర్తించుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుందన్న. మేము చచ్చిపోవడానికి సిద్ధమన్నా, మీకోసం చావడానికైనా సిద్ధమన్నా. మా లక్ష్యం ముఖ్యమంత్రి రావాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. సిట్టింగ్ టీఎస్పీఎస్సీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. నీ కొడుకు ట్విట్టర్ టిల్లును రాజీనామా చేయించాలి. రాజీనామా చెయ్యకుంటే మెడల్ వట్టి బయటకు నూకాలి. నష్టపోయిన నా యువతకు 1 లక్ష రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేయడానికే ఈ నిరుద్యోగ మార్చ్ ఈ ఓరుగల్ గడ్డ మీద ప్రారంభించినమన్నా. భయపడుతుందన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. గజగజమంటూ ఎక్కడొస్తారా బీజేపీకి 10 మంది రారన్నారు. నిరుద్యోగ మార్చ్కు స్పందన లేదు అన్నారు. రే కంటి వెలుగు ఆపరేషన్ చేసుకోండి రా భయ్, ఈఎన్టీ సర్జరీ చూసుకోండి భయ్. ఓరుగల్లు గడ్డ మీద నా యువత భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జించిన శబ్దం మీరు చచ్చిపోయేవారు కూడా మీ చెవులలో గలగలలాడుతుందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోరన్నా.